తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి మరియు కేటీఆర్ సార్ గారికి మరియు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సార్ గారికి నమస్కారములు. సార్, నా పేరు కల్వల శంకరయ్య. మాది పెద్దపల్లి డిస్టిక్ పెద్దకల్వల గ్రామం సార్. నేను ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు 2016 జనవరి నెలలో వచ్చిన సార్. నేను వచ్చినప్పుడు డ్రైవర్ వీసా మీద వచ్చిన సార్. తీరా ఇక్కడికి వచ్చినాక నన్ను గొర్రెల కాపరిగా గొర్రెలు మేపడానికి నియమించారు సార్. చూడండి సార్, ఇక్కడ 400 గొర్రెలు ఉన్నాయి సార్. ఇక చూడండి సార్, 400 గొర్రెలు సార్. మొత్తం 400 గొర్రెలు. ఈ ఎడార్లనే తిప్పాలి సార్, ఈ ఎడార్లనే తిప్పాలి, ఈ ఎడార్లనే పడుకోవాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ ఎడార్లనే తిప్పాలి సార్. చూడండి సార్, ఇదంతా ఎడారి, ఇక్కడ ఏం లేదు. చలి ఉంటుంది సరిగా. ఈ ఎడారిలనే 4 అవుతాం సార్. చూడండి సార్, ఈ గొర్రెలను చూడండి సార్, 400 గొర్రెలు సార్. 400 గొర్రెలను ఎడార్లనే తిప్పాలి, ఈ ఎడార్లనే వాడుకోవాలి. మళ్ళీ నైట్ అయిందంటే ఈ తోడేళ్ళు సార్, తోడేళ్ళు వచ్చి ఈ గొర్రెలను తింటాయి సార్. ఈ గొర్రెలను తినకుండా నిద్ర పోకుండా తెల్లారిదాకా కావాలి కాయాలి సార్. ఈ ఒక గొర్రెను 2 గొర్రెలను తిన్నా కూడా ఆ గొర్రెల పైసలు మన మీదనే కట్ చేస్తాడు సార్. సార్, ఇప్పటికి నేను వచ్చి 4 అవుతుంది. పక్క ఊరు ఎట్లుంటుందో కూడా తెలియదు సార్. ఒక్కరోజు రెస్ట్ లేదు సార్. రోజు పనిచేసుడే, రోజు పనిచేసుడే సార్. నేను వచ్చి 2 పనిచేసినాక సార్ నేను చుట్టిపోయేస్తా, మా ఇంటికాడ తిప్పలు ఉన్నది, నా భార్య పిల్లలను చూసుకొని వస్తా అంటే పోదు పోదు అని అన్నాడు సార్. అని ఒక మళ్ళీ 1 చేసిండు సార్. 3 అయిపోయింది. 3 అయిపోయినాక మళ్ళీ అడిగిన సార్. మళ్ళీ అడిగితే ఇప్పుడు అంటుండు, ఇప్పుడు 4 అవుతాను సార్ ఇప్పుడు వచ్చి. ఇప్పుడు అంటుండు, నువ్వు పోతే తిరిగి రావు కాబట్టి నిన్ను పంప. అంటే మరి ఎప్పుడు పంపుతావు అని అడిగితే, నిన్ను 5 ఏళ్ళు మొత్తం పూర్తయినాక తర్వాత ఆలోచిస్తా, 5 తర్వాత పంపుతా కానీ 5 దాకా ఇప్పుడైతే పంప. ఇప్పుడు నువ్వు చక్కగా పనిచేయి, అంతే. నాకు నువ్వు పోతే ఈ గొర్రెలు మేపడానికి తిప్పలు అవుతుంది, నేను పంపేది లేదంటాడు సార్. సార్, ఇక నేను చుట్టిపోతా అన్నకాడ నుంచి వెళ్ళి మా దగ్గరికి సరిగ్గా అత్తలేడు సార్. ఇక 20 ఒకసారి వస్తాడు, 20 ఒకసారి వచ్చి ఆ తిండి పెట్టిపోతే, ఆ తిండి మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ తిప్పలు అవుతాను సార్. ఇక మా దగ్గర ఇక్కడ చూసుకోలే ఇవ్వాలి సార్. ఈ ఎడార్లనే ఉండాలి, ఎడార్లనే పడుకోవాలి. పక్కూరు ఎట్లున్నదో కూడా తెలియదు. పక్కూరుకు పోవాలంటే 100 దూరం పోవాలి సార్. మా పటేల్ ఉన్న ఊరుకు మేమున్న ఎడారికి 200 దూరం సార్. ఆరు 20 ఒకసారి వచ్చుడు, ఏమన్నుంటే ఇచ్చిపోడు, ఏం లేదు అంటే ఇక మీరే కొని కచ్చుకొని తినడానికి సార్. 200 ఏం కొని కచ్చుకొని తింటాం సార్. ఇక ఉప్పిడి ఉపాసం వండుకుంటూ ఇక్కడ బాగా కష్టం వెళ్ళదీస్తున్నాం సార్. సార్, ఇక్కడ నాలాగా ఎంతోమంది తెలంగాణ యువకులు బాగా పరిచయం అవుతారు సార్. ఎంతోమంది తెలివకి వచ్చి ఇక్కడ ఎంతోమంది పరిచయం అవుతారు సార్. సార్, ఇక్కడికి వచ్చేటోళ్ళకు నాదొక సిగ్నం అనేవి సార్. ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న పని గొర్రెలు మేపుడు, ఒంటెలు కాసుడు, ఖజూర తెట్ల మరియు మదర్ ఉంటుంది, మదర్లో మిషన్ నడుపుడు ఉంటుంది. వీటి 4 ఉన్నాయి సార్. ఈ 4 ఖర్చుటోళ్ళందరికీ ఇక్కడ యజమాని వీసా ఫ్రీగానే ఇస్తాడు సార్. ఈ ఫ్రీగా ఎవరికైతే ఇచ్చిండో అతను ఆ కొత్త ఖర్చుటోళ్ళకు ఏం తెలియని వాళ్ళకు 50,000 60,000 ఇట్లా అమ్ముకుంటాడు సార్. అక్కడ 50,000 60,000 అమ్ముకుంటే అది తెలియక కొనుక్కొని మళ్ళీ 20,000 పెట్టి టికెట్, మళ్ళీ 10,000 పెట్టి మెడికల్ అవుడు, అంత 1,00,000 ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చినాక తీర పని ఏంటిది? గొర్రగాసుడు, ఒంటెలు గాసుడే సార్. ఇక ఇక్కడ మనం ఇష్టం లేకుండా సచ్చినట్టు చేయాలి సార్. ఎందుకంటే మనము ఇక్కడ ఏం మాట్లాడరాదు. మన అచ్చుడితోనే మన పాస్పోర్ట్ గుంజుకుంటాడు సార్. మన పాస్పోర్ట్ గుంజుకొని ఇక మనల్ని ఎటు పోనీయాడు, అకామ చేతికి ఇయ్యాడు. మనము అక్కడ లేక బయట తిరగరా సార్. ఇక్కడ ఎటు పోరాదు, ఎటువైనా చేతులు అకామ ఉండాలి పాస్పోర్ట్ ఉంటేనే, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో పెడతారు సార్. ఇక ఎటు పోరా సార్, ఇక్కడ ఈ ఎడారిలనే ఉండు, ఎడారిలే తినుడు. ఇక రెస్ట్ లేదు, ఒక్కరోజు రెస్ట్ లేదు. బాగా తిప్పలు ఉన్నాయి సార్. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జ్వరం వచ్చినా, కాళ్ళు వచ్చినా, ఇంకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్లు వచ్చినా మళ్ళీ పట్టించుకుంటే లేరు సార్. ఎవరు పట్టించుకోరు సార్. ఇక్కడ బాగా తిప్పలు ఉన్నాయి సార్. దయచేసి నాయన దయతలసి సార్, ఇక నన్ను మీరే తీసుకోండి సార్ ఇండియాకు. ఇక నన్ను ఇక్కడ వీడు పంపించినట్లేడు సార్. వీడు ఒకటే అంటుండు, 5 పూర్తి అయ్యేదాకా నువ్వు నన్ను చుట్టిపోతా అని అడగనే అడగకంటుండు సార్. 4 అవుతాను సార్ ఇప్పటికి. నేను వచ్చి 4 నుంచి నా భార్య పిల్లల ముఖం చూసుకోలేదు సార్. సార్,
ఇక లాస్ట్కు అడిగి అడిగి లాస్ట్ వచ్చి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక మీకు విన్నవించుకుంటున్నా సార్. దయచేసి నన్ను ఇండియాకి తీసుకోరు సార్. మరియు నాలాగా ఎంతోమంది ఇక్కడ పరిచయం అవుతారు సార్, వాళ్ళను కూడా మీ సాయం చేసి మీ సాయంతో ఇండియాకి వచ్చేటట్టు చూడు సార్. సార్ మరి ఉంటుంది సార్ ఇక. సార్ నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.